హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఎస్ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు ఆర్ఎఫ్సిఎల్ రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకైతే నాన్ ఎగ్జిక్యూటివ్ ఐటీఐ హోల్డర్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వాళ్ళు అయితే రిలీజ్ చేశారు సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం సో మనం వీడియోలో వెళ్ళిపే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ వచ్చేసి నాన్ ఎగ్జిక్యూటివ్ ఐటీఐ హోల్డర్స్ ఇన్ ఆర్ఎఫ్సిఎల్ అనేది ఇక్కడైతే రిలీజ్ చేశారు ఆ తర్వాత మనకు పొజిషన్ అండ్ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడైతే మనకు పోస్ట్ లెవెల్ ఇక్కడ అటెండెంట్ తర్వాత ఇక్కడ మెకానికల్ తర్వాత ఇక్కడైతే మనకు ట్రేడ్ వచ్చేసి ఫిల్టర్ డీజిల్ మెకానిక్ తర్వాత మెకానిక్ రిపేర్ తర్వాత ఇక్కడ అటెండెడ్ జూనియర్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ తర్వాత ఇక్కడైతే మనకు పోస్ట్ వైజ్ అనేది కేటగిరీ వైజ్ అయితే చూసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడైతే మనకు మీకు సంబంధించిన అబ్జర్వేషన్ అనేది ఇక్కడైతే ఇచ్చారు వాళ్ళు పూర్తిగా అయితే సో మీరైతే ఈ నోటిఫికేషన్లో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే మనం మ్యాట్రిక్ అండ్ ఐటీఐ పాస్ అయి ఉంటే కంపల్సరీ అయితే ఉండాలి సో ఏదైనా కానీ మనం టెన్త్ అండ్ ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి సో మనకైతే ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుండి థర్టీ ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలి సో మనకు మార్క్స్ వచ్చేసి ఇక్కడైతే మనకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూస్ వాళ్ళు రావాలి ఆ తర్వాత ఎస్సీఎస్టీ వాళ్ళు అయితే ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేది మనకు రావాలి అయితే సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకైతే ఆర్ఎఫ్సిఎల్కు సంబంధించిన ఆఫీషియల్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడైతే డేట్ ట్వంటీ ఫోర్ జనవరి థూ ట్వంటీ ఫోర్ నుండి ఇక్కడైతే లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ టూ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది ఆ తర్వాత మనం ఇక్కడ వచ్చేసి మనకు న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నా కదా సో దీని మీ అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క నోటిఫికేషన్ చూసి ఏదైతే ఎలిజిబుల్ ఉన్నారో సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిసిప్లిన్ సో ఇక్కడైతే మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారో అదైతే ఇక్కడైతే డిసిప్లిన్ అనేది వస్తుందన్నమాట సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ క్యాపిటల్ లెటర్లో అనేది మీ యొక్క టెన్త్ మార్క్స్ మేములో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసింది తర్వాత ఇక్కడైతే మీ యొక్క డేట్ మంత్ ఇయర్ అనేది ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఇయర్ అనేది వస్తుంది సో ఇక్కడ చేస్తా చేస్తుంటే మనకు సంబంధించిన ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది చేసేయండి ఆ తర్వాత రీఎంటర్ అనేది చేసేయండి తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మనకు ఫోర్ క్యారెక్టర్ అనేది ఉండాలి తర్వాత మొబైల్ నంబర్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేయండి ఆ తర్వాత మనకు రీడ్ అండ్ అండర్స్టూడ్ గైడ్లైన్స్ మీరు ఎలిజిబిలిటీకి సంబంధించిన నోటిఫికేషన్ చదివినారు అంటున్నారు సో ఇక్కడైతే ఎస్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ అండ్ ఈమెయిల్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు ఓటీపీకి సంబంధించిన ఇంటర్ఫ్రెస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈమెయిల్ ఓటీపీ అని ఇచ్చేయండి తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ ఓటీపీ ఇచ్చేసిన తర్వాత సో మనకు ఇక్కడ ఈమెయిల్ వచ్చేసి జంకో స్పామ్ ఫోల్డర్లో మీరు అయితే చెక్ చేసేయండి సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ మనం ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఒకే మీదే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడైతే నేను రిఫ్రెష్ చేసినా కాబట్టి ఇక్కడైతే చూపెట్టద్దు సో ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే ఇంటర్ఫ్రెష్ అనేది వస్తుంది సో ఇక్కడ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ యాన్ ఎక్నాలజిమెంట్ యాజ్ బీన్ సెంట్ టు యువర్ ఈమెయిల్ ఐడి ఇక్కడైతే మనకు ఈమెయిల్ ఐడిని అని చూపెడుతుంది సో ఇక్కడైతే ప్రొసీడ్ టు లాగిన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనం లాగిన్ అయితే చేసుకోవాలి సో మీరైతే ఏ ఇమెయిల్ ఐడి ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడైతే ఇచ్చేయండి తర్వాత ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ అనేది ఏ సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు డిస్బోర్డ్ బోర్డ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఈ స్టెప్స్ అనేది మనం ఇక్కడైతే ఫిలప్స్ అనేది చేయాలన్నమాట సో మనకు టూ బీ కంప్లీటెడ్ అని చూపెడుతుంది సో ఇక్కడ ఫిల్ అప్లికేషన్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తాయి సో వచ్చిన తర్వాత అక్కడ క్లిక్ హియర్ టు ఫిల్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది సో వచ్చిన తర్వాత మీ యొక్క ఇక్కడ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి మిస్టర్ సార్ అనేది టైటిల్ అనేది ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ప్రిఫరెన్స్ వన్ మన యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు సంబంధించిన ఇక్కడైతే ఉంటాయి సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు మీకు సంబంధించిన సిటీ అని ఆ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే సార్ అనేది ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది అప్డేట్ అయిన తర్వాత సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫాదర్ నేమ్ అనే టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడైతే మీ యొక్క ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో అనేది మీకు తెతు మిమలో ఏ విధంగా ఉన్నదో సో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి తర్వాత ఇక్కడ మదర్ నేమ్ టైటిల్ అనేది ఇచ్చేసేయండి మిస్టర్ సార్ ఇక్కడైతే ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ నేమ్ సేమ్ యాసిజ్గా ఏ విధంగా ఉన్నదో సో ఆ విధంగా అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి తెంతు మిమలో ఉన్నట్టు ఆ తర్వాత డొమెషనల్ మీ యొక్క డొమెషనల్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క స్టేట్ అనేది సో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే జెండర్ అనేది వస్తుంది సో ఇక్కడైతే మేలా ఫీమేల్ అనేది చేసేయండి ఆ తర్వాత మనకు అడ్రస్ అనేది కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాలి సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఇంటి నెంబర్ అనేది చేసేయండి చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసిండ సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క సిటీ అనేది ఎంటర్ చేసేయండి మీ యొక్క సిటీ ఏముంటుందో అదైతే చేసేయండి ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ సెకండ్ మండల్లో డిస్టిక్ అనేది ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకోసారి అనేది మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే చేసేయండి అనమాట సో ఇక్కడ స్కోల్ చేస్తా అంటే మనకు స్టేట్ అనేది వస్తాయి సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్ర అడ్రస్ అనేది ఇచ్చేసేయండి సో మీరు అన్నీ ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అన్నీ ఇక్కడ అయితే ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ పిన్ కోడ్ అనేది చేసేయాలి సో మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడైతే మళ్ళీ ఇంకోసారి మీ యొక్క సిటీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ పర్మనెంట్ పర్మనెంట్ అడ్రస్ మరియు కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే మనకు క్లిక్ హియర్ టు రిపీట్ ప్రజెంట్ అడ్రస్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి సో మనకు కమ్యూనికేషన్ మరియు పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్ అయిపోతాయి అన్నమాట ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క నియరెస్ట్ రైల్వే స్టేషన్ నేమ్ పేరు అనేది ఇచ్చేయండి మీ యొక్క రైల్వే స్టేషన్ ఏ ఊరిలో ఉంటుందో ఆ యొక్క పేరు అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఈమెయిల్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకవేళ ఆల్టర్నేట్ నీమెయిల్ ఐడి ఉంటే ఇచ్చేయండి తర్వాత స్టడీ కోడ్ ఉంటే ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు జమ్మి కాశ్మీర్కి సంబంధించిన లైన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ ఇక్కడైతే మీరు అండర్జు కేటగిరీ ఆ ఐడబ్ల్యూస్ ఓబీసీ నాన్ క్రీమియర్ తర్వాత ఎస్సీ ఐఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు డిజిబిలిటీ పీడబ్ల్యూ డి క్యాండెడ్ ఉంటే ఇక్కడైతే ఈజీ అండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత మనకు మెరిటల్ స్టేటస్ సో మీరు మ్యారీడ్ ఉంటే మ్యారీడ్ ఇచ్చేయండి లేకపోతే అన్మారీడ్ ఉంటే అన్మ్యారేడ్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి ఆ తర్వాత ఇక్కడైతే మనకు నేషనాలిటీ సో ఇక్కడైతే ఇండియన్ అనేది ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇక్కడైతే ఉంటే మీరైతే ఇచ్చేసేయండి సో మీరు కిలోర్ సంబంధించిన డిసబిలిటీ యాక్షన్ అనేది సో ఎస్ ఉంటే ఎస్ లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత మీరు డిపార్ట్మెంట్ రెగ్యులర్గా ఎంప్లాయ్ ఏదైనా ఉంటే గవర్నమెంట్ సంబంధి సెక్టర్లో సో ఇక్కడైతే ఎస్ చేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత మీరు ఆర్ఎఫ్ లో మీరు పర్మనెంట్ ఎంప్లాయ్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి ఒకవేళ ఎస్ ఉంటే దానికి సంబంధించిన నెంబర్ తర్వాత ఇక్కడైతే ఇచ్చేసేయండి లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత మనకు ఆర్ఎఫ్ మీకు సంబంధించిన రిలేటివ్ వర్కింగ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే సో ఇక్కడైతే వాళ్ళకి సంబంధించిన అనేది ఇక్కడైతే చేసే వాళ్ళకి సంబంధించిన ఇక్కడైతే రేషన్ ఉండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు దానికి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన నేమ్ అనేది ఇచ్చేసేయండి ఒకవేళ లేకపోతే ఇక్కడైతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయిన పర్సనల్ పర్టికులర్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి సో మనకు పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత మనకైతే ఇక్కడైతే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మనకు క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ టెన్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి మ్యాట్రిక్ కలెక్షన్ అనేది సో ఇచ్చేసిన తర్వాత యాడ్ క్వాలిఫికేషన్ కదా సో దీని అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్సి అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క సబ్జెక్ట్ సో మీకు ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయో టెన్త్లో అన్ని సబ్జెక్ట్ ఇచ్చేయండి లేకపోతే ఆల్ జనరల్ సబ్జెక్ట్ అనేది ఇచ్చేయండి తర్వాత పీరియడ్ ఫ్రమ్ సో మీరు అయితే ఎప్పుడైతే జాయిన్ అయ్యారో దానికి సంబంధించిన జాయినింగ్ అనేది ఇక్కడ మంత్ అనేది ఇచ్చేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఇయర్ ఎప్పుడు జాయినింగ్ అయ్యారో ఇయర్ ఇచ్చేసేయండి తర్వాత పీరియడ్ టూ సో ఇక్కడైతే ఎప్పుడు అవుట్ అయ్యారో సో దానికి సంబంధించిన ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి అనమాట ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఎనీ ఇయర్స్ అనేది క్వాలిఫికేషన్స్ చదివారో సో దానికి సంబంధించిన ఇయర్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి అనమాట సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పాసింగ్ మంత్ ఇయర్ ఇచ్చేసేయండి సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడైతే ఇచ్చేసేయండి మంత్ అనేది తర్వాత ఇయర్ కూడా సేమ్ యాస్టెక్ అయితే మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఇచ్చేసండి తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క బోర్డు నేమ్ అనేది ఇచ్చేయండి తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్ లేదా కాలేజ్ నేమ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ షెడ్ స్కీమ్ అని వచ్చేసి మీకు మార్క్స్ గ్రేడ్ జీపీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి అనమాట ఇచ్చేసిన తర్వాత మనకు మార్క్స్ అండ్ గ్రేడ్ అప్టెన్ మీకు సంబంధించిన అప్టెన్ ఎన్ని వచ్చిన మార్క్స్ అనేది సో ఇక్కడైతే ఎంటర్ ఇక్కడ అయితే ఎంటర్ చేసి అన్నమాట సో ఈ విధంగా ఈ విధంగా అయితే ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ మ్యాక్సిమమ్ మార్క్స్ వచ్చేసి మీరైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మనకు పర్సంటేజ్ అనేది మీకు ఎన్ని పర్సంటేజ్ ఉంటున్నాయో మీరు క్యాల్కులేట్ చేసి ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డివిజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఫస్ట్ ఆ సెకండ్ ఆ థర్డ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి సో చేసిన తర్వాత డెలివరీ మోడొ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫుల్ టైమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఆ తర్వాత అయితే మనకు క్వాలిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది సో మీరు ఎడిట్ ఏమైనా చేసుకుంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు అయితే చేసుకోవచ్చు ఒకవేళ డిలీట్ చేసి మళ్ళీ అయితే చేసుకోవచ్చు యాడ్ అనేది సో మళ్ళీ ఇంకోసారి వచ్చేసి మనం ఇంటర్ ఉంటే ఇంటర్ అనేది చీజ్ చేసేయండి తర్వాత ఐటీఐ ఉంటే అండ్ ఐటీఐ అయితే క్లిక్ చేసి ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తాయి సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ నేమ్ ఇచ్చేసింది తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ అనేది ఇక్కడైతే ఎలక్ట్రీషియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి తర్వాత పీరియడ్ ఫ్రమ్ టు ఇయర్ అనేది ఇచ్చేయండి తర్వాత పీరియడ్ టూ అనేది ఇయర్ మంత్ అనేది ఇచ్చేయండి తర్వాత డ్యూరేషన్ సో ఇన్ని ఇయర్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు పాసింగ్ సో పాసింగ్ మంత్ ఎప్పుడు మీరు ఐదు సో దానికి సంబంధించిన మంత్ ఇయర్ అనేది ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడైతే మీ యొక్క బోర్డు నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ నేమ్ ఆ తర్వాత ఇక్కడైతే మనకు మార్క్స్ షెడ్ స్కీమ్ వచ్చేసి మార్క్స్ ఆ గ్రేడ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు మార్క్స్ లేదా గ్రేడ్ అప్టెన్ ఎన్ని వచ్చినాయో సో అన్నీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు పర్సంటేజ్ మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే మనకు ఇచ్చేయాలన్నమాట సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డివిజన్ ఫస్ట్ సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి సో ఈ విధంగా చేసిన తర్వాత మనకు ఇక్కడ డెలివరీ మూడ్ అనేది ఫుల్ టైం అనేది చేసిన తర్వాత మనకు ఇక్కడ సేవ్ క్వాలిఫికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు సేమ్ యాస్టిస్గా అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా క్వాలిఫికేషన్ యాడ్ అయిపోయిన తర్వాత మనకు వాలిడ్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ ఉన్నా కదా సో దీని మీద క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చేసేయండి లేకపోతే ఇక్కడైతే ప్రొసీడ్ టు నెక్స్ట్ స్టెప్ ఉన్నా కదా మళ్ళీ ఇంకోసారి అయితే క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో మీకైతే మినిమం రిక్వైర్డ్ జాయినింగ్ డేట్ సో మీరైతే ఎన్ని రోజుల్లో అయితే జాయిన్ అయిదా అనుకుంటారో సో అయితే ఇచ్చేసండి ఆ తర్వాత ఎక్స్ట్రా కర్ యాక్టివిటీస్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసండి లేకపోతే ఇక్కడైతే వదిలేసేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మదర్ టంగ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసండి అనమాట సో మీ యొక్క మదర్ టంగ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన స్పీక్ అనేది మీకు కెన్ స్పీక్ అంటే మాట్లాడడం సో ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి తర్వాత ఇక్కడైతే రైట్ వస్తే ఇక్కడైతే ఎస్ చేసేయండి తర్వాత ఇక్కడ చదవడం చదవడం వస్తే ఇక్కడైతే ఎస్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు మీకు క్రిమినల్ సంబంధించిన ఎంక్వైరీస్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడైతే పనిష్మెంట్ ఉంటే ఇక్కడైతే నో అనేది చేసేయండి అవార్డ్ సంబంధించింది సో ఇక్కడైతే ఎస్జెస్ఏ మనకు ఎలిజిబుల్ అయితే కాదు సో పన అది ఇప్పిలాంటివి సంబంధించింది ఆ తర్వాత ఇక్కడైతే సివిల్ క్రిమినల్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి లేకపోతే నో మీద అయితే క్లిక్ చేసేయండి ఒకవేళ ఎస్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేసే అనేది అవకాశం అనేది ఉంటాయి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే ఇన్స్ట్రక్షన్స్ చదువుకున్న తర్వాత ఇక్కడైతే మనకు అగ్రీ కన్ఫర్మ్ అనేది చేసుకోండి టిక్ బాక్స్ చేసిన తర్వాత మనకు సేవ్ అడిషనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మనకు అడిషనల్ డీటెయిల్స్ అయితే సేవ్ అయిపోతాయి సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడైతే ఫోటో అండ్ ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి సో మనకు ఇక్కడైతే క్లిక్ హియర్ టు అప్లోడ్ ఉన్నాయి కదా సో మనం ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మనకు క్లిక్ హియర్ టు అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడైతే అనమాట ఆ తర్వాత మనకు ఇక్కడ సిగ్నేచర్ సేమ్ యాసిడ్గా చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ క్లిక్ ఇయర్ టు అప్లోడ్ యువర్ సిగ్నేచర్ ఉన్నాయి కదా దీని మీద క్లిక్ చేసే మనకు సిగ్నేచర్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది సో మనకు ఫోటోగ్రాఫ్ వచ్చేసి ఇక్కడ ట్వంటీ నుండి ఫిఫ్టీ కేబీస్ అయితే ఉండాలి సిగ్నేచర్ వచ్చేసి టెన్ టు ట్వంటీ కేబీస్ అయితే ఉండాలి సో ఇదైతే కంప కంపల్సరీ అయితే జేపీసీ ఫార్మేట్లో అయితే ఉండాలి సో ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కదా సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసి మనం అయితే పీడిఎఫ్ రూపంలో అనేది ఇక్కడ అయితే మన యొక్క డాక్యుమెంట్స్ అనేది త్రీ హండ్రెడ్ కేబీస్లో అనేది ఇక్కడైతే మనం అప్లోడ్ చేయాలన్నమాట సో మన యొక్క టెన్త్ సర్టిఫికేట్ సంబంధించినది చూస్ ఫైర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నేమ్ వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు టెన్త్ సర్టిఫికేట్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మనకు యొక్క టెన్త్ సర్టిఫికేట్ ప్రివ్యూ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత స్టేటస్ అనేది చూపెడుతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇక్కడైతే మీకు సంబంధించిన ఐటీఐ ఫైనల్ డిగ్రీ మార్క్షీట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి సో చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఐటీఐ ఫైనల్ డిగ్రీ ఉన్నది దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ అనేది వచ్చేస్తుంది సో మనకు త్రీ హండ్రెడ్ కేబీస్లో అనేది ఉండాలి ఫార్మట్లో పీడిఎఫ్ ఫార్మెట్లో సో ఇదైతే గమనించండి ఆ తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ అప్లోడ్ ఐటీఐ మార్క్స్ ఇక్కడ సంబంధించిన ఇక్కడ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే మీకు సంబంధించిన ఐటీఐ మార్క్స్ షీట్ అనేది త్రీ హండ్రెడ్ కేబిఎస్లో అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ప్రివ్యూ వస్తుంది ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సఫ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి ఎస్సీఎస్టీకి సంబంధించింది సో ఇక్కడ చూసి ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు క్లిక్ టు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నాయి కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ప్రివ్యూ అనేది వచ్చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన సర్టిఫికేట్ ప్రూఫ్ కానీ ఇక్కడ సిజిపిఎడ్ మనకు సంబంధించిన గ్రేడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా సో అదైతే మీకు సంబంధించిన ఇక్కడ ఐటీఐ కానీ మీకు సంబంధించినది ఇక్కడైతే కాలేజ్ ఇన్స్టిట్యూట్ సంబంధించింది వాళ్ళది అయితే ఇక్కడ ప్రూఫ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రివ్యూ అనేది వచ్చేస్తుంది సో మనం ఓన్లీ మనం పీడిఎఫ్ ఫార్మేట్ ఉన్నది ఇక్కడైతే అప్లోడ్ చేసేయాలి సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఉన్నా కదా సో దీని మీద అయితే క్లిక్ చేసేయండి నెక్స్ట్ అయితే మనకు డాక్యుమెంట్స్ అప్లోడింగ్ సక్సెస్ఫుల్ అని చూపెడుతుంది తర్వాత మనకు ప్రోసీ టు ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ ఉన్నదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ ఇక్కడ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో మీ యొక్క డీటెయిల్స్ అనేది దీంట్లో అయితే క్లారిటీగా అయితే చూసుకోండి సో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోండి సో ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే మనకు ఎడిట్ అప్లికేషన్ ఫామ్ ఉన్నదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకైతే ఎడిట్ అనేది అయిపోతుంది సో మీరైతే తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు ఏదైతే ఇవ్వలేదు సో మీరైతే ఇక్కడైతే జాగ్రత్తగా సబ్మిట్ చేసి మీరైతే ఇక్కడైతే చూసుకోండి అనమాట సో మీరు ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోండి సో ఇక్కడైతే మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకు ప్రింట్ అనేవి ఉన్నాయి కదా సో మీరు ఇప్పుడైతే ప్రింట్ అనేది తీసుకోవచ్చు సో ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు అయితే డౌన్లోడ్ ఫామ్లో మనకు కన్వర్ట్ అయ్యి ఇక్కడైతే మనకు ప్రింట్ అనేది అయిపోతుంది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ప్రొసీడ్ టు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ఉన్నాయి కదా సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి సో ఇచ్చేస్తే మన యొక్క ఇక్కడ పేమెంట్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది సో పేమెంట్ రికార్డ్ అని సో మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫీజు లేదు కాబట్టి ఇక్కడైతే ఈ విధంగా అయితే చూపెడుతుంది సో ఇక్కడైతే ఐ హెవర్ యాక్సెప్ట్ కన్ఫర్మ్ అండర్టేకింగ్ నో అని ఇక్కడైతే ఎస్ చేసేయండి సో ఎస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ విల్ బి నాట్ అలౌడ్ ద చేంజ్ మోడిఫై ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద అప్లికేషన్ మీరైతే ఇప్పుడైతే సబ్మిట్ చేసే తర్వాత అయితే మనకు డిటాప్షన్ మాత్రం ఉంటుంది మోడిఫై అనేది సో ఇక్కడైతే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని వస్తుంది సో ఇక్కడైతే మనకు ఎస్ మీద టిక్ చేయండి సో వేసిన తర్వాత ఇక్కడైతే మోడిఫికేషన్ ఎడిటింగ్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ నాట్ అలౌడ్ ఆఫ్టర్ సబ్మిషన్ సో మీరైతే జాగ్రత్తగానే చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ కదా సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది సో ఈ విధంగా అయితే మన యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్త అనేది అప్లై అనేది చేసుకోండి సో ఇక్కడైతే మనం ప్రింట్ ఫామ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే మనకు ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఫామ్ ప్రింట్ అనేది అయిపోతుంది సో మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడైతే మనం స్టేటస్ అనేది చూసుకోవచ్చు సో అప్లికేషన్ అప్లోడింగ్ తర్వాత ఇక్కడ క్యాస్ట్ తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ప్రింట్ అప్లికేషన్ అనేది ఈ విధంగా అయితే కంప్లీట్ అని చూపెడుతుంది స్టేటస్ అనేది ఆ తర్వాత ఫోటో సిగ్నేచర్ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన పోస్ట్ అప్లై తర్వాత మనకు కేటగిరీ ఆ తర్వాత అప్లికేషన్ స్టేటస్ ఉన్నాయి కదా సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అనేది ఈ విధంగా అయితే చూపెడుతుంది అనమాట సో మన యొక్క ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి సో ఇక్కడైతే మనకు ఆర్ఎఫ్ సిఎల్కు సంబంధించింది సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్